ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామాను చేయడం వల్ల ఉప ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు అది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఇప్పుడు మునుగోడులో ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ ఉందా, బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా? ఏం టీఆర్ఎస్ఏ ఇలా పింఛన్ ఇస్తుండు, బియ్యం ఉచితం ఇస్తున్నాడు, ఏదన్నా సహకార్యం కావాలంటే చేస్తున్నాడు. రాజగోపాల్ కొడుకు ఆడ గెలిచింది అంటే పోయి ఆడను ఆడ కంట్రాక్టర్ పట్టి ఆడ కూర్చుంటాడు. మొన్న ఓట్లలో కాంగ్రెస్ లో గెలిచితే ఇటంకల్లో వచ్చే ఉన్న చెడ్డ మంచి చూసిండా వానికి ఓటు. అభివృద్ధి కోసమే రాజీనామా చేసిన అంటుండు కదా, అది ఎంతవరకు? నా ముందర మాట్లాడవాలని నేను మాట్లాడతా కొడుకని. ఇప్పుడు ఆడ కంట్రాక్ట్ ఇచ్చిండు ఓడు బీజేపీ వాళ్ళు, ఇక పోయిండు. ఇప్పుడు గెలిచిన కాంచి 3 సంవత్సరాల కాంచి ఎప్పుడైనా ఊర్లోకి వచ్చిండా? ఆడు ఎన్నడు ఊర్లోకి రాలే, ఎన్నడు యువనికి కలవలే బిడ్డ. ఇక్కడ కాదు, మునుగోడు ఏరియాలో కూడా పోలే, ఎక్కడ అభివృద్ధి చేయలే. ఇప్పుడు టీఆర్ఎస్ ఎట్లుంది, టీఆర్ఎస్ ఇచ్చే పథకాలు కానీ? ఇప్పుడు టీఆర్ఎస్ రావాలి, టీఆర్ఎస్ కే మేము ఓటేస్తాం, దానికి అయ్యం. ప్రభాకర్ రెడ్డి సార్కే ఓట్లు ఇస్తాం, కూసుకుంటే ప్రభాకర్ రెడ్డికే ఇస్తాం. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నికలు వచ్చినాయి, అది ఎంతవరకు కరెక్ట్? అది చేయాలి, చేయాల్సిందే ఆయన. అది లేకపోతే ఏముంది, ఈ రోడ్ సాంక్షన్ 3 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు పట్టించుకోలేదు ఆయన. ఒక 3 ఇళ్ళు పట్టించుకోలేదు, స్తంభాలు పట్టించుకోలేదు, కొన్ని ఊళ్ళని అయితే అసలు కరెంటు కూడా లేదు. తంగడపల్లి బీసీ కాలనీ అని ఉంది, అందులో ఒక స్తంభం లేదు, ఒక డ్రైనేజ్ లేదు, ఒక వాటర్ రాదు, ఒక్క ఇంటికి కూడా సరిగా వాటర్ రాదు. అక్కడ అసలే పట్టించుకోలేదు. పట్టించుకోలేదంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉండే కదా, ఇంతకుముందు రాజగోపాల్ రెడ్డి ఏంది, నిధులు తెచ్చుకొని చేయొచ్చు కదా పనులు, అంత దమ్ము లేదా? లేదు, ఎట్లా అయింది మరి? ఎమ్మెల్యేగా కమ్యూనిస్టు టీడీపీ తోటి పొత్తు కలుపుకొని ఎమ్మెల్యే అయితే ఇవి ఏమో కూర్చుంటేవి, మరి ఇక్కడ పని ఎవరు చేయాలి? ఇప్పుడు 3 సంవత్సరాల పాలన, 3 సంవత్సరాలలో ఎప్పుడైనా ఒకసారి వచ్చి కనిపించిందా రాజగోపాల్? ఎప్పుడు చౌడపాల మొత్తం మునిగిపోయిందంటే వచ్చిండు, టూర్కి వచ్చినట్టు వచ్చిండు, వెళ్ళిపోయిండు రాజగోపాల్ రెడ్డి. అవతల పక్క మొత్తం మునిగిపోతున్నా, ఇంత లబ్బదిబ్బ కొట్టుకుంటూ వినాలి వాళ్ళకు వినాలి అన్నాడు. వచ్చిండు ఒక నాడు 2 రోజులకు వచ్చిండు, టూర్ తిరిగినట్టు తిరిగిండు, చూసిండు, వెళ్ళిపోయింది. ఎవరికి ఒకటి ఏం పియలే, ఓ బియ్యం బస్తా కూడా ఇప్పియలే, నా చక్కెర కూడా ఇప్పియలే. నువ్వే గెలుస్తుంటే కదా, ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు ఇప్పుడు నీకు ఖర్చు అవుతుంది. ఇవే పైసలు పెట్టి అభివృద్ధి చేసుకుంటే మళ్ళీ 1 సంవత్సరం అప్పుడు నువ్వు గెలుస్తుంటే కదా. రాజగోపాల్ రెడ్డి ఏం చేయడు, నా వెంకట్ రెడ్డి ఏం చేయడు, అన్నదమ్ముళ్ళు దొంగ అయిపోయినాయి. ఆయన ఇప్పుడు ఆయన బీజేపీ అంట, ఈయననేమో కాంగ్రెస్ అంట, ఇక అవుతుందా? ఈ విధంగా అయితే కానే కాదు, దానికి మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగురబోతుంది, ఎగురుతుంది, కంపల్సరీ ఎగురుతుంది, 100 భారీ మెజార్టీలో ఎగురుతుంది, ఎగురిస్తాం కూడా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఆ రాజీనామా చేయడం కరెక్టే అంటావా? కరెక్ట్ కాదు, ఆయన అవసరానికి చేసుకోడు, తర్వాత తీసిందంటే ఇది చేయవలసిన అవసరం కూడా లేదు. రాజీనామా ప్రజలను బాధ పెడతానికి ఇది ఉరేది ఏం లేదు. తద్వారా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మన కేసీఆర్ గారు సాదిమురాకు, తర్వాత కళ్యాణ్ లక్ష్మి, తర్వాత రైతు బంధు, రైతు బీమా, తర్వాత ఇన్ని పథకాలు ఇచ్చిన అన్ని అభివృద్ధి ఆయన ముందు అయింది. పూసుకుంటూ కూడా చాలా మంచి వ్యక్తి ఆయన, పూసుకుంటూ ఏంటంటే ఈ ఏరియాకి వచ్చినాక ఆయన మంచి పని చేశాడు. నేను ఉద్యమ నాయకుడిని, ఇప్పుడు కాదు, నేను 2005లో పార్టీలోకి వచ్చిన, మేము చాలా కష్టపడడం మనసు తీరినాం, ఆయన మంచి మనిషి, పూసుకుంటూ గెలుస్తాడు. ఓకే, రాజగోపాల్ రెడ్డి నేను రాజీనామా చేయడం వల్ల అభివృద్ధి తప్పది, ఆయన వేస్ట్ మాటలు అవి, అక్కడ గాలి మాటలు మాట్లాడతాయి, కరెక్ట్ కాదు. ఆయన ఉన్నాడు మరి అంత ఉన్నాడు, గీటికి గీయవచ్చు కదా, ఒక్కొక్కరిని లచ్చలచ్చ ఇస్తున్నట్టు ఈ రోడ్డు చేయొచ్చు కదా, ఈ రోడ్డు ఆయన సొంత పైసలు పెట్టుకో చేసుకోలేడా? నువ్వు మంచి ఆర్ట్స్ కట్టి ఇటుకెళ్ళి తంగపల్లి దాకా నా సొంత పైసలు చేస్తున్నాను, మంచి పేరు వచ్చు కదా, మరి ఏంది నువ్వు లచ్చలచ్చ ఇస్తున్నా అది ఇస్తున్నట్టున్నావు, వేసా కదా ఇది చేస్తే ఇంత మంచి పేరు ఉండు, అదేమో కానీ నాకు గవర్నమెంట్ పైసలు లేదు అంటే ఇప్పుడు పోయినా 2018 కంట్రాక్ట్ నేను పోయినా చెప్తుంటే ఏం సకదా? మొత్తానికి మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగురబోతుంది, పక్క గ్యారంటీ. కూసుకుని ప్రభాకర్ రెడ్డి 35,000 40,000 ఓట్లతో గెలుస్తాడు. ఇప్పుడు మళ్ళా ఈ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నికలు వచ్చినాయి, ఇది మరి బీజేపీకి వెళ్తుందా, టీఆర్ఎస్కి వెళ్తుందా, కాంగ్రెస్కి వెళ్తుందా? ఇంకేమి టీఆర్ఎస్ అయితే మాకు మంచిగా ఇంతవరకు మంచిగా అభివృద్ధి చేసిండు, డెలివరీ అయిన వాళ్ళకు డబ్బులు, పెండిలు అయిన వాళ్ళకి కళ్యాణ పథకాలు, పిల్లల కాడికెళ్ళి బట్టలు మొత్తం డెలివరీ అయిన వాళ్ళకు 12,000 ఆడపిల్లకు, మగ పిల్లగానికి 13,000 ఆడపిల్లకు, అవి అట్లా ఇస్తుండు మాకు. మరి బీజేపీలో నిలబడ రాజగోపాల్ రెడ్డి ఏం అభివృద్ధి చేయలేదా, ఏం చేయలేదు? ఏం చేయలే నాన్న.
ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి. ఆ రాజీనామా చేయడం కరెక్టా? కరెక్ట్ అంటే ఆయన సొంత విషయాలు ఏమన్నా తెలియదు, కానీ అదేదో కరెక్ట్ కాదు. ఏదో ఊరు అభివృద్ధి కోసం, ఊర్లో అభివృద్ధి కోసం చేసిన అంటుండి. అభివృద్ధి ఏం చేయలేదు అసలు. ఫండ్స్ రాలే అన్నారు, కానీ ఫండ్స్ రాలే చేయట్లేదు అన్నాడు. ఎప్పుడన్నా ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఈ 3 సంవత్సరాలు ఎప్పుడన్నా ఊర్లో కనబడ్డా మీకు? ఎన్నడూ కనవాలి, ఇప్పుడే కనబడుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ ఎట్లుంది? టీఆర్ఎస్ పథకాలు ఎట్లుంది? టీఆర్ఎస్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి కానీ అప్పుడప్పుడు మళ్ళీ వచ్చిపోవడం కానీ వాళ్ళకు చెక్కులు వేయడం కానీ జరుగుతుంది. పథకాలు అన్నీ బాగానే వస్తున్నాయి. అన్నిటికైతే ఇప్పుడు ముసలి కానీ వాళ్ళందరికీ అయితే మంచిగానే. కుష్కుంట్ల ప్రభాకర్ రెడ్డి సార్ గురించి ఏం చెప్తారు? కుష్కుంట్ల ప్రభాకర్ రెడ్డి ఫస్ట్ అయితే ఏం చేయలేదు, కానీ ఈసారి అయితే బాగానే అందరికీ కొద్దిగా మేలు చేస్తుండే. అందరికి పదవులు ఉన్నా లేకున్నా సాయం చేస్తాడు అంట కదా, చేస్తున్నాడు. ప్రభుత్వానికి టీఆర్ఎస్కి ఓట్ అయిపోతున్నాడు. ఇదంతా అభిమానం కాబట్టి కొద్దిగా ఉన్నది. ములుగోలులో టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది అంతేనా? రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసింది కదా, మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఇప్పుడు ఇక టీఆర్ఎస్ ఉందా, కాంగ్రెస్ ఉందా, బీజేపీ ఉందా? ఏది ఇక్కడ టీఆర్ఎస్ హవా ఉందా, బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా? టీఆర్ఎస్ఏ ఉంది. టీఆర్ఎస్ఏ ఉందా? ఎందుకు మరి రాజగోపాల్ రెడ్డి 3 సంవత్సరాల ఏం అభివృద్ధి ఏం పని చేయలేదు? చేయకనే ఇప్పుడు ఆయన రాజీనామా పెడితేనే ఈ బాధ వచ్చింది. ఇప్పుడు రాజీనామా నేను ఊరు ఊర్లో అన్ని అభివృద్ధి కోసం రాజీనామా చేసిన అంటే నాకు నిజమేనా? ఇంకా తెలియదు. ఎప్పుడన్నా ఎలక్షన్ల తర్వాత గెలిచిన తర్వాత ఎప్పుడన్నా ఊర్లో కనబడ్డా? ఒక్కనాడు కూడా రాలే. గెలిచినప్పుడే కనపడ్డాడు, ఇక మళ్ళా రాలే. ఇప్పుడు మళ్ళీ వచ్చి కనబడతాడట? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళా కనపడతాడట. పొద్దునాడు కూడా అన్నాం, ఏం చేయలేదు ఆయనని వద్దన్నది కాదు, తిట్టింది కాదు, కొట్టింది కాదు. ఆయనంతలో ఆయనే రాజీనామా చేసింది అవతల పోయింది. మేము ఇక్కడ ఇవ్వడం కూడా ఏమనలే. సరే ఆయన చేయని చేయకపోయి కానీ అట్లా అట్నే ఉంటే ఉండేది, అయిపోయేది. ఉన్నా కూడా ఏం అభివృద్ధి ఎప్పుడు కానీ ఏం చేయలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే పథకాలు ఎట్లున్నాయి? కేసీఆర్ ఇచ్చే పథకాలు అన్ని మంచిగానే ఉన్నాయి. పింఛన్ వస్తుందా నీకు? నాకు పింఛన్ రాలే, ఒక పింఛనే రాలే. ఎందుకు నువ్వు అప్లై చేసుకోలే? చేసినా అది మరి తీసేసి రేట పోయింది, అది ఇయ్యలేదు. ఇప్పుడు టీఆర్ఎస్కి వేస్తావా, బీజేపీకి వేస్తావా? టీఆర్ఎస్కి వేస్తాను. సరే ఆయన సొమ్ము తీనుకుంటా, నేనేం కావద్దా మాట్లాడతా అంతే.